కంటిన్యూ అవుతుందిరా బాబు. సరే ఎప్పుడు సినిమాల విషయానికి వస్తే మంచి విందు భోజనం లాంటి సినిమా, విందు భోజనం లాంటి సినిమా అని చెప్పడమే కానీ ఎవరు కరెక్ట్ గా ఎందుకు విందు భోజనం అన్నారో చెప్పలేదండి. ఈ రోజు మీరు చెప్పాలి. చెప్తాను. మరి విందు భోజనం అంటే ఫస్ట్ స్టార్టర్స్ తో మొదలు పెడదాము. ఓకే, మీ సినిమాలో స్టార్టర్స్ ఎవరు? కమెడియన్స్ అంటే మన వెనల్ కిషోర్ గారు, ఆలీ గారు, సప్తగిరి, సత్య, గెటప్ సీను, నరేష్. సో రామబాణం స్టార్టర్స్ తో మొదలైపోయింది. అవును, ఇక్కడ కూడా ఈ స్టార్టర్స్ ఉన్నాయండి. అవును, మనం ఇవాళ చక్కగా వెజిటేరియన్ ఫుడ్ అరేంజ్ చేసాము. ఓకే, ఈవెన్ దో పక్క నుంచి కొంచెం చేపల పులుసు వాసన వస్తుంది. ఇక్కడ మీ ఇంట్లో చేసినట్టున్నారు కదా, నా చేతికి అంటింది. బాగుందండి, మీరు కూడా స్టార్టర్ ట్రై చేయండి. డెఫినెట్ గా ఈ స్టార్టర్స్ ఎంత టేస్టీగా ఉందో మా సినిమాలో కామెడీ కూడా అంత బాగుంటుంది. సావిత్రి గారు, వెనల్ కిషోర్, అదేంటి ఆ పేరు? ఏం పేరు పెట్టుకోవచ్చు కదా, అదే చెప్పారు కదా ట్రైలర్ లో కూడా. అవును, పుష్ప అని పెట్టుకోగలేదు, లక్ష్మి అని పెట్టుకోగలేదు, సావిత్రిని పెట్టుకుంటే తప్పే లేదు. తప్పే లేదు, కానీ సావిత్రి ఏదో కొంచెం అక్కడ సమ్ అక్కయ్య బక్కయ్య. వాట్ ఇస్ అక్కయ్య బక్కయ్? అది అలీ గారిని అడగాలి, అలీ గారు కరెక్ట్ గా చెప్తారు. మే 5th దాకా వెయిట్ చేశారు ఆయన, మే 5th దాకా వెయిట్ చేయాలి. మీరు మీకు వాళ్ళ కాంబినేషన్ లో వర్క్ ఉందా? యా యా, అలీ గారు, సత్య గారు, తర్వాత గెటప్ సీన్ గారు, వీళ్ళందరూ కాంబినేషన్. ఆల్సో గోపిచంద్ గారితో తెలియని ఒక కామెడీ వస్తుంది, దానికోసం మీరు వెయిట్ చేయాలి. బా, ఎంత బాగుందో, నువ్వు చక్కగా తెలుగు మాట్లాడుతూ ఉంటే నేను ఇప్పుడు మొత్తం అంతా ట్రాన్స్లేట్ చేయక్కర్లేదు. ఓకే, సో స్టార్టర్స్ తో మొదలు పెట్టేసామండి. స్టార్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు, మంచి కామెడీ ఉంది అని అర్థం. కానీ ట్రైలర్ చూస్తేనే డెఫినెట్లీ అన్ని ఎలిమెంట్స్ తెలిసిపోతుంది. అందులోను మీది డైరెక్టర్ గారిది మంచి కాంబినేషన్, ఒక ముద్దపప్పు, నెయ్యి, రైస్ కలుపుకొని తింటే ఎలాంటి కాంబినేషన్, అలాంటి లక్ష్యము లౌక్యము చూసేసాం. ముక్కలన్నీ తీసి పక్కన పెట్టాము, ఇది తీసుకోండి. థ్యాంక్ యూ. సో మీరు అంటే మీరు హీరోయిన్ కదా, మీరు డైటింగ్ లో ఉన్నారు లేదా, తీసుకోండి. నాకేం చాలు చాలు చాలు, మళ్ళీ కాస్ట్యూమ్స్ పట్టవని నన్నే అంటారు. అయ్యో, సో హీరోయిన్ ఇస్ హాట్, మీరు చూస్తున్నారు కదా. అయ్యయ్యో అయ్యయ్యో, పర్వాలేదండి చెప్పొచ్చు. ఏంటి మీరు ఏదో భైరవి బ్లాగ్స్ అని ఏదో చేశారు? యూట్యూబ్ బ్లాగింగ్ ఈ మధ్యన కొత్తగా స్టార్ట్ చేసాం. ఏమేమి బ్లాగ్స్? కోల్కతాలో అసలుకే చాలా పెద్ద ఛానల్ అడగండి. ఎంతమంది ఉన్నారండి? నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో బేసిక్ గా కోల్కతాలో మాది చాలా పెద్ద ఛానల్. ఇలాంటివి రీసెంట్ గా స్టార్ట్ చేసాం కాబట్టి మాకు ఆల్మోస్ట్ మా విక్కీ గారు ఈ ఫాలోవర్స్ అందరినీ హెల్ప్ చేయడంలో చాలా సహాయపడ్డారు. నేను ఇంకా నా యూట్యూబ్ ఛానల్ కి ఏమైనా ఉపయోగపడుతున్నామో మీ దగ్గర నుంచి టిప్స్ తీసుకుందామని. మీరు చెప్పడం ఏంటండి, నేనే మీ టిప్స్ చూసి. మీరు అవన్నీ వంట కార్యక్రమాలు అవన్నీ చేస్తుంటారు కదా పొద్దునే? ఒకప్పుడు అంటే మేము ఛానల్కి వెళ్ళి గేమ్ షోలు అవి చేసేవాళ్ళం, ఇప్పుడు అవసరం లేకుండా మా వంటలు మేమే చేసుకుంటున్నాము. మీరు చూస్తారా యూట్యూబ్ ఛానల్స్? మీకు ఎలాంటి బ్లాగ్స్ అంటే ఇష్టం? ట్రావెల్, కుకింగ్, హెల్త్? కుకింగ్, ట్రావెల్, కుకింగ్, ట్రావెల్ ఇవి ఎక్కువ చూస్తా. బికాస్ ఈ మధ్యనే నేను కూడా కుకింగ్ స్టార్ట్ చేశా. సో నాకు ఇష్టమైన వంటలు నేను చేసుకుని నేనే తినడానికి అప్పుడప్పుడు మమ్మీని అడిగితే లేదండి నేను చేస్తే కూడా. మీరు చెప్పండి, మేము వస్తాం. నేను గోపిచంద్ గారు ప్రాన్స్ చికెన్, బగారా రైస్ కూడా వండుతాను. సరే, బగారా రైస్ ఎలా చేస్తారో చెప్పండి. చెప్పండి ఇది రెసిపీ. ఓకే, ఫస్ట్ రైస్ వేడి నీళ్ళలో తీసుకోవాలి. వేడి నీళ్ళలో కాసేపు దాన్ని నానబెట్టి ఉంచాలి కదా. ఆ తర్వాత లేదు, కాసేపు కొద్దిగా లూక్ వార్మ్ వాటర్. ఓకే, అండ్ దెన్ అంత లోపల ఈ బగారా రైస్ కి ఆనియన్స్ ఇవన్నీ వాట్ ఎవర్ రెసిపీ బిర్యానీ దినుసులు అంతా వేసుకుని వేయించుకుని ఆ తర్వాత కొద్దిగా నెయ్యి అవన్నీ వేసి ఈ గ్యాప్ లో కుక్కర్ లో బిర్యానీ రైస్ వేసేసి దాని తర్వాత అన్ని మళ్ళీ బాండీలో. నాకు ఎందుకో చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఈవిడ ఇవన్నీ వేరే వాళ్ళ బ్లాగ్స్ చూడటం కానీ ఈవిడ చేశాను. లేదు, మీరు ఎప్పుడైనా నేను తినిపిస్తాను కదా అప్పుడు చెప్తా. చెప్తానండి, నాకు మినిమం ఒక 5-6 డేస్ షూటింగ్స్ ఏవి లేని టైంలో నేను తప్పకుండా వచ్చి తింటాను. అవును, మీరు ఫస్ట్ హాఫ్ లో సినిమాలో పులిహోర బాగా కలిపారా? అంటే హీరోయిన్ 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 తో బాగా పులిహోర కలిపాం. అదే బాగా కలిపాం. ఎందుకు
అసలు సబ్స్క్రైబర్స్ లేని హీరోయిన్ మనకి ఛానల్ కి ఎలా ఎలా మీకు ప్రేమలో ఎలా పడ్డారు? అట్లాంటి వాళ్ళు దొరుకుతారు కదా, సబ్స్క్రైబర్ ఉన్న దొరకరు కదా. ఓ, మీరు ఎలా ప్రేమలో పడ్డారు? వాట్ ఇస్ ది రీజన్ ఫర్ ప్రేమించడం? మే 5th న కరెక్ట్ గా సినిమాలో తెలిసిపోతుంది. ఓకే, బిగినింగ్ లోనే తెలిసిపోతుంది కదా మాకు. అవును, ఓకే, అర్థమైంది. పులియారెట్ట కలిపి ఉండేది, దాంట్లో క్లియర్ గా అర్థమైపోతుంది. కొంచెం తినండి, ఎదురుగా పెట్టుకుని ఉన్నాం. బగారా రైస్ బాగుంది. మీరు వండిందేనా? కాదు, మీ వాళ్ళు చూసారండి, పీపుల్ మీడియా. విష్ణుప్రసాద్ గారి దగ్గర వండిచ్చారు ఇవన్నీ. ఆయన అయితే బాగానే వండిస్తారు. ఆయన దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కదా మూవీ. సో డెఫినెట్లీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అసలు ఫ్యాక్టరీ లాగానే మనకి విందు భోజనాలు ఇస్తూనే ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి. హిట్ స్ప్రీలో నడుస్తుంది, మంచి హిట్ స్ప్రీలో నడుస్తుంది కాబట్టి ది సేమ్ ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ కావాలి ఇండస్ట్రీ. ఇట్లా తీయటం వల్ల చాలా మంది వందల ఫ్యామిలీస్ బతుకుతున్నారు. ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ బాగుండాలి. గవర్నమెంట్ బాగుండాలి.